بسم الله الرحمن الرحيم. نحمده صلی علی رسوله الكریم، اما بعد، فاعوذ بالله من الشیطان الرجیم، بسم الله الرحمن الرحیم. وقال الله تعالى في قرآن المزيد تبارك الذي بيده الملك وهو على كل شيء قدير الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا صدق الله العظيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما. أننت كرنامي ودبار كرباسيرودينا الله سبحانه ومتى ప్రారంభిస్తున్నాను. సోదర లార సోదర మనులార అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఆ సర్వసృష్టికర్త అయినటువంటి దైవం మనందరినీ కరుణించి మన జీవితాలలో శాంతిని ప్రసాదించుగాక. అల్హమ్దులిల్లా. ఈరోజున నేను మీ ముందు మరణానంతర జీవితం గురించి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. సోదరులారా, ఈ రోజున మనిషిని పరిశీలిస్తే, అతని ప్రగతిని పరిశీలిస్తే, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అత్యున్నతమైనటువంటి ప్రగతిని మనిషిని సాధించాడు. అదేవిధంగా మరి సముద్ర గర్భాల లోతులకు వెళ్ళి అందులో నిద్రను బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా ఆకాశపు అంచుల వరకు వెళ్ళి అక్కడ అనేక రకమైనటువంటి కొత్త విషయాలను కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే సోదరులారా, మరి మనిషి ఎంతగా విజ్ఞానపరంగా అభివృద్ధి చెందినప్పటికీ కూడా మరి కొన్ని సంకుచితమైన భావాలతోటి అతడు నైతికంగా మరియు సామాజిక పరంగా అనేకమైనటువంటి రుగ్మతలకు లోనైపోవడం ఈ రోజున మనము చూస్తూ ఉన్నాము. మనిషి అనేక రకాల చెడులలో రుగ్మతలలో కూరుకుపోయి ఉన్నాడు. అయితే సోదరులారా, దీనికి మనము కారణము ఏమిటి అని ఆలోచించినట్లయితే ఒకే ఒక కారణం మనకు కనబడుతుంది. అదేమిటంటే, మనిషి తన జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవడము, తన మరణానంతర జీవితం పట్ల సరైనటువంటి ఆ యొక్క ఆలోచన లేకపోవడము, అవగాహన లేని కారణంగా ఈ రోజున మనిషి ఏమని భావిస్తున్నాడంటే, ఇక్కడే జీవితము, ఇక్కడే మరణము, ఇక్కడ నన్ను అడిగేవాడు ఎవడు కూడా లేడు అని చెప్పేసి ఈ రకమైనటువంటి భావనల కారణంగా ఈ రోజున మనిషి అనేకమైనటువంటి ఆ ఘోరాలకు పాల్పడుతున్నాడు. అయితే సోదరులారా, ఈ రోజున నేను అంతిమ దైవ గ్రంథము దివ్య ఖురాన్ వెలుగులో నేను మీ ముందు మరణానంత జీవితం యొక్క వాస్తవికతను గురించి తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సోదరులారా, అంతిమ దైవ గ్రంథము దివ్య ఖురాన్లో దైవము ఈ విధంగా సెలవిస్తున్నాడు. వారు అంటారు, జీవితం అంటే ఇదే, ఇక్కడే మరణము, ఇక్కడే జీవనము, ఇది ఒక కాల పరిభ్రమణం తప్ప మనలను మరి ఏది కూడా చంపలేదు అని వారు అంటారు. అయితే ప్రవక్త, మీరు చెప్పండి, దీనికి సంబంధించిన జ్ఞానము వారి వద్ద లేదు, వారు కేవలము ఊహ ఆధారంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ దైవం ఏమని చెప్తున్నాడంటే, మరి ఏ విధంగా అయితే ఇక్కడే జీవితము, ఇక్కడే మరణము, ఇదంతా కాల పరిభ్రమణం తప్పించి, ఇదంతా ఆటోమేటిక్గా జరిగే విషయం తప్పించి మరణాంతర జీవితం లేదు అని ఎవరైతే భావిస్తూ ఉంటారో వారిని హెచ్చరిస్తున్నాడు. మీరు కేవలం ఊహ ఆధారంగా మాట్లాడుతున్నారు. మరణానంతర జీవితం అనేది ఎంత వాస్తవం అంటే, ఏ విధంగా అయితే మీ జీవితం ఎంత వాస్తవమో అదేవిధంగా మరణానంతర జీవితం కూడా అంతే వాస్తవము అని చెప్పేసి ఇక్కడ దైవం హెచ్చరిస్తున్నాడు. అయితే సోదరులారా, ఇక్కడ మనిషి ఎందుకు మరణానంతర జీవితాన్ని వ్యతిరేకిస్తాడు అంటే, ఎవరు చూసొచ్చింది లేదు కదండి, చనిపోయిన తర్వాత ఎవరు బ్రతికొచ్చి మనకు చెప్పింది లేదు కదా అని మనిషి ఈ రోజున దాన్ని కొట్టివేస్తూ ఉంటాడు. ఎవరు చూసిచ్చారని మరణాంతర జీవితం ఉంది అని చెప్పేసి. అయితే సోదరులారా, మనము మన జీవితంలో మనకు కనబడినటువంటి అనేక విషయాలను మనము ఒప్పుకుంటూ ఉంటాము, దాన్ని విశ్వసిస్తూ ఉంటాము. ఉదాహరణకు చూడండి, మన చుట్టూ అనేకమైనటువంటి విద్యుదయస్కాంత తరంగాలు ఉన్నాయి. మరి వాటి ఆధారంగానే మన సెల్ ఫోన్లో ఇక్కడ నుండి అమెరికాకు కేవలం క్షణాల్లో మాట్లాడగలుగుతున్నాము. అదేవిధంగా మన చుట్టూ అనేకమైనటువంటి శక్తులు మనకు తెలియకుండా ఉన్నాయి. మరి మనకు కనబడడం లేదు కదా అని చెప్పేసి మనం దాన్ని విశ్వసించకుండా ఉంటున్నామా? మనం విశ్వసిస్తున్నామే. అదేవిధంగా మన మనసు చూడండి, మన మనసు మనకు కంటికి కనిపించేది కాదు, కంటికి కనబడదు కాబట్టి మనసు లేదు అంటే అది ఎంత హాస్యాస్పదం. ఇదే విధంగా మనకు కంటికి కనబడనంత మాత్రాన అవి లేదు అని మనము చెప్పడము అది చాలా అవగాహన లోపం మాత్రమే. కాబట్టి సోదరులారా, ఏ విధంగా అయితే మన జీవితము వాస్తవము అదేవిధంగా మరణానంతర జీవితం కూడా అంతే వాస్తవము. ఎందువలనంటే ఇక్కడ మనము చేసిన ప్రతి పనిని గురించి కూడా అక్కడ మనము దయ వద్ద సమాధానం చెప్పుకోవాలి. ఎందువలంటే చూడండి, మరణానంతర జీవితం ఎందుకు అని మనం ప్రశ్నించినట్లయితే ఒక చక్కటి కారణము మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు చూడండి, ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, అతను కేవలము 40-50 సంవత్సరాలకే అతను చనిపోయాడు అనుకోండి. మంచి వ్యక్తి, సమాజానికి సేవ చేసేవాడు, అందరినీ కూడా ఆపదల్లో ఆదుకునేవాడు. మరి అతను చేసినటువంటి ఆ యొక్క పుణ్యాలకు ఫలాన్ని అనుభవించకుండానే అతను చనిపోతాడు చాలా తక్కువ సంవత్సరాల్లో. అదేవిధంగా మరొక వ్యక్తి ఉన్నాడు, అనేకమైనటువంటి ఘోరాలకు పాల్పడుతూ ఉంటాడు,
నేరాలకు పాల్పడుతుంటాడు. మరి ఎవరు కూడా అతను పట్టించి శిక్షించిన వారు ఉండరు. మరి మనం చూస్తున్నాం, నూటికి కేవలము 90 మంది తప్పించుకుంటూ ఉంటారు, కేవలం 10 మందిని మాత్రమే మనకు దొరుకుతుంటారు. ఆ దొరికిన 10 మందిలో కేవలం ఒకళ్ళని ఇద్దరిని మాత్రమే మనం శిక్షించగలుగుతున్నాము. ఎందుకంటే నేరం చేసిన వాళ్ళందరినీ కూడా మనం శిక్షించగలిగితే ఈ ప్రపంచంలో నేరాలు అనేవే ఉండవు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా ఒక చెడ్డ వ్యక్తి తాను చేసిన పాపాలకు, తాను చేసిన చెడ్డ పనులకు ఇక్కడ శిక్షను అనుభవించడం లేదు, తప్పించుకుంటున్నాడు. మరి అతను శిక్ష అనుభవించాలంటే దైవము, నిజంగా దైవము ఉంటే మరి అందరికీ కూడా న్యాయం చేసేవాడు కాబట్టి ఆయన తప్పనిసరిగా మరొక జీవితంలో అతనికి ఆ యొక్క శిక్ష పడుతుంది. ఇక్కడ అతను తప్పించుకున్న మరొక జీవితంలో మాత్రం అతను తప్పించుకోలేడు. అయితే ఇక్కడ ఒక సహజంగా మనకు ఉదయించే ప్రశ్న ఏంటంటే, అవునండి, ఇది ఒక కాలచక్రము, జన్మల చక్రము. ఒక జన్మ తర్వాత మనకు ఒక జన్మ వస్తూ ఉంటుంది. ఈ జన్మలో మనము పాపం చేసినట్లయితే మరొక జన్మలో మనము ఈ విధంగా జంతువుగా లేకపోతే ఇంకా తక్కువ స్థాయిలో మనము జీవిగా మనము పుడతాము అని చెప్పేసి సహజంగా కొంతమంది భావిస్తూ ఉంటారు. అయితే సోదరులారా, ఇస్లాము ఆ విషయాన్ని ఖండిస్తుంది. ఏ విధంగా అయితే జన్మల చక్రము అనేది లేదు, కానీ ఈ యొక్క మానవ జన్మ తర్వాత మరొక పుట్టుక ఉంటుంది నీకు, ఇక్కడ చేసిన పనులకు అక్కడ జవాబు చెప్పుకోవాలి అన్న భావన మాత్రము తప్పనిసరిగా విశ్వాసులు కలుగజేస్తుంది. మరి ఈ భావన కారణంగానే మనిషి తన మరణానంతర జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండి ఈ ప్రపంచంలో అతను ఒక మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకొక ఉదాహరణ చూడండి సోదరులారా, ఒకవేళ మనకు ఈ జన్మల చక్రమే అనేది మనం ఒప్పుకున్నట్లయితే ఈ ప్రపంచంలో 190 మంది చెడు పనులు చేసేవారే. మరి ఈ విధంగా ఈ 90 మంది చెడు పనులు చేసిన వారు, ఈ విధంగా 90 మంది పాపులైనటువంటి యొక్క వ్యక్తులు చనిపోయిన తర్వాత ఒకవేళ జంతువులుగా మారినట్లయితే జంతువుల సంఖ్య పెరిగిపోతూ ఉండాలి. మరి కేవలము 10 మంది మాత్రమే మానవులు మంచివారుగా మనం చూస్తున్నాము. మరి వారు ఈ విధంగా 90 మంది చెడ్డ వ్యక్తులు జంతువులుగా మారిపోయినట్లయితే మరి జంతువుల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది, మనుషుల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. కానీ ప్రపంచంలో మనం దానికి వ్యతిరేకంగా చూస్తున్నాము, జంతువుల సంఖ్య తగ్గిపోతుంది, మానవుల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, అది కేవలము మనం ఒక భావన మాత్రమే, మరణం తర్వాత జన్మల చక్రం అనేది కేవలం ఒక భావన మాత్రమే అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా చూడండి, మనిషి మనిషిగా ఉన్నప్పుడే తను మోక్షాన్ని సాధించలేకపోతే మరి అతను పాపాలు చేసి అతను జంతువులుగా మారినప్పుడు మరి జంతువు నుండి అతను ఏ విధంగా మోక్షాన్ని పొందుతాడు? కాబట్టి ఈ మనిషికి లభించినటువంటి ఈ జీవితము చాలా అమూల్యమైనది. ఈ జీవితంలో అతను మరొక జీవితానికి కావలసినటువంటి ఆ యొక్క మార్గాన్ని సుగమం చేసుకోవాలి. ఇక్కడ విశ్వాసిగా మంచి పనులు చేసినట్లయితే అక్కడ దైవం ముందు నిలబడి మనము సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. దైవం ముందు నిలబడి, ఓ దైవమా, నీవు ఇచ్చినటువంటి జీవితాన్ని, నీవు ఇచ్చినటువంటి యవ్వనాన్ని, నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క డబ్బును, ఈ యొక్క హోదాను నేను నీ మార్గంలో ఖర్చు పెట్టానని చెప్పేసి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనిషికి లభించినటువంటి ఈ యొక్క అవకాశము చివరి అవకాశము, దీని తర్వాత మనకు మరొక అవకాశం లభించదు. కాబట్టి సోదరులారా, మనము ఈ జీవితంలోనే, ఈ మానవ జీవితంలోనే మనము మన మోక్షానికి అవసరమైనటువంటి ఆ యొక్క మార్గాన్ని మనము ఎంచుకుని అందులో నడవలసి ఉంటుంది. రండి సోదరులారా, నేను మీ ముందు దివ్య ఖురాన్ యొక్క వెలుగులో ఈ యొక్క జీవితం యొక్క వాస్తవికత ఏమిటి, మరణానంతర జీవితం ఎందుకు వస్తుంది అనే విషయాల గురించి కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందు మనము ఈ యొక్క జీవితం యొక్క వాస్తవికత గురించి తెలుసుకోవాలి. తెలిస్తే దైవము చాలా స్పష్టంగా 57:20 చాలా మంచి మాటను చెప్పడం జరిగింది. అదేంటంటే, ఈ అల్లము, ఓ ప్రజలారా, మీరు తెలుసుకోండి, అన్నమల్ హయాతు దున్యా వల్ల ఇబ లహవ్, ఈ జీవితము మీకు ప్రసాదించబడినటువంటి ఈ 60, 70, 80, 90 సంవత్సరాల ఈ జీవితము కేవలము బాహ్య పటాటోపము, ఇది కేవలము ఒక వినోదము, ఒక ఆట మాత్రమే అని చెప్పేసి దైవం ఇక్కడ చెప్తున్నాడు. ఇది శాశ్వతం కాదు. ఇక్కడ మీకు లభించినటువంటి ఈ యొక్క సోర్సెస్, ఈ యొక్క డబ్బు కానివ్వండి, మీ ధనం, మీ హోదా, మీ పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ కూడా కేవలము కొద్ది రోజుల యొక్క సంపద మాత్రమే. కాబట్టి ఇవన్నీ కూడా ఒక బాహ్య అలంకరణ మాత్రమే. ఉదాహరణ చూడండి, బాహ్య అలంకరణ, మనము ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు మేకప్ చేసుకుంటాము, పౌడర్ అది కొట్టుకుంటాము, కానీ అది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది.
మరి ఎప్పుడైతే మనం ముఖం కడుక్కుంటామో ఆ మేకప్ అంతా కూడా చిరిగిపోతుంది. ఇదే విధంగా ఈ మీకు లభించినటువంటి ఈ జీవితం యొక్క ఈ బాహ్య స్వరూపం అంతా కూడా ఒక మేకప్ లాంటిది అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. ఒక కాస్రో ఫిల్ అమ్ వాలివల్ ఔలాది, మీ యొక్క మీ సంపదల విషయంలో మీ సంతాన విషయంలో ఒకరి మించి ఒకరు మించిపోవడానికి ప్రయత్నం చేయడం తప్పించేది ఏది కాదు. అతను అంత డబ్బు సంపాదించాడు, నేను ఇంకా డబ్బు సంపాదించాలి, అతనికి అంతమంది సంతానం ఉన్నారు, నాకు ఇంకా సంతానం కావాలని చెప్పేసి ఒకరికి మించి ఒకరు మీరు పై చేయి సాధించడానికి ప్రయత్నం చేయడం తప్పించి ఈ ప్రపంచము మరొకటి కాదు అని చెప్పేసి దైవం చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ ప్రవక్త, మహాప్రవక్త, మనందరి కోసం వచ్చినటువంటి చివరి దైవ ప్రవక్త కారుణ్యమూర్తి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, దైవం ఆయనపై శాంతిని కురిపించుగాక, ఆయన ఒక సందర్భంలో ఈ యొక్క వాస్తవికత, ప్రపంచం యొక్క వాస్తవికత గురించి చాలా స్పష్టంగా ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలియజేశారు. మనిషి సముద్రపు ఒడ్డును నిలబడి సముద్రంలో చేయి ముంచినప్పుడు చేయి బయటికి లాగితే అతని చేతి వేలికు అంటుకున్నటువంటి ఆ నీరు అది కేవలము ఈ ప్రపంచము. మరి ఆ మొత్తం ఆ మిగిలినదంతా కూడా సముద్రం అంతా కూడా ప్రపంచము అని చెప్పి పరలోకము అని చెప్పేసి దైవ ప్రవక్త చెప్పారు. కాబట్టి ఈ ప్రపంచం ఎలాంటిది, కేవలం మన చేతికి అంటుకున్నటువంటి ఆ చుక్క నీరు ఎంతవరకైతే సమానమో అంతకు సమానము ఈ ప్రపంచము. మరి మొత్తం సముద్రమంతా కూడా పరలోకము, అంటే సముద్రమంతా పరలోకం మన కోసం వేచి చూస్తుంది. మరి దానిని సాధించాలంటే మనకు లభించినటువంటి ఈ జీవితం, ఈ జీవితంలో ఈ యవ్వనము, ఈ డబ్బు, ఈ హోదా, ఈ యొక్క సోర్సెస్ అన్నీ కూడా మనము దైవ మార్గంలో ఖర్చు పెట్టాలి. ఒక పెట్టుబడిగా మనము ఈ మన జీవితాన్ని పెట్టినప్పుడు ప్రతిఫలంగా మనము పరలోకాన్ని సాధించగలుగుతాము. కాబట్టి దైవం చెప్తున్నాడు, ఈ ప్రపంచం కేవలం బాహ్య పటాటోపం మాత్రమే, మూడు నాళ్ళ ముచ్చట మాత్రమే, దీని గురించి మీరు ఆలోచిస్తూ పరలోకాన్ని మీరు నాశనం చేసుకోకండి. ప్రపంచానికి మరి దైవం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, ఈ ప్రపంచము ఆ స్వర్గానికి వెళ్ళే బాట ముళ్ళతోటి రాళ్ల రప్పలతోటి కూడుకుని ఉంటుంది, మరి నరకానికి వెళ్ళే బాట చాలా పూల పానుపులా మీకు కనబడుతుంది. కానీ బాట చాలా తేలికగా ఉంది కదా, పూలపాన్పు కదా అని చెప్పేసి మనము ఈ బాటలో వెళ్ళినట్లయితే శాశ్వతమైనటువంటి నరకంలో ప్రవేశిస్తాము. మరి ఎవరైతే కష్టాలకు నష్టాలకు ఓర్చుకుని ఈ ముళ్ళ బాటలో ఈ రాళ్ల బాటలో ఎవరైతే ప్రయాణం చేస్తారో మరి వారు శాశ్వతమైనటువంటి స్వర్గానికి చేరుతారని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు తెలియజేశారు. కాబట్టి సోదరులారా, ఈ ప్రపంచం అనేది మనకు ఇవ్వబడినటువంటి ఈ జీవితము, ఈ డబ్బు కానివ్వండి, ఈ హోదా, ఇవన్నీ కూడా కేవలం పరీక్ష మాత్రమే మనకు ఇవ్వబడ్డాయి. చూడండి, ఒక విద్యార్థి పరీక్ష రాస్తుంటాడు, పరీక్ష సెంటర్లో 2-2.5 గంటల పాటు అతను పరీక్ష రాస్తుంటాడు. ఈ 2.5 గంటలు, ఈ 3 గంటల పాటు ఎవరు కూడా అతను ప్రశ్నించరు. ఏ ప్రశ్న, ఏ జవాబు రాస్తున్నాడు, అతను సరైన విధంగా జవాబు రాస్తున్నాడా లేకపోతే పిచ్చిగీతలు కొడుతున్నాడా ఏది కూడా పట్టించుకోడు. ఆ ఇన్విజిలేటర్ ఏది కూడా అతను వచ్చి అడగడు. మరి ఎప్పుడైతే అతను పరీక్ష సమయం పూర్తి అయిపోయిన వెంటనే ఆ యొక్క పేపర్ను లాగివేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రపంచంలో మనకు ఇవ్వబడినటువంటి ఈ జీవితంలో ఇక్కడ మనల్ని ఎవరు కూడా ప్రశ్నించేవారు లేరు. ఎందుకంటే దైవము మనకు చాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ని ఇవ్వడం జరిగింది. బలవంతం ఏది కూడా లేదు, రెండు మార్గాలు దైవం చూపించాడు. ఇన్న హదేకుం ఇలేకుం ఇమ్మా షాకిర ఇమ్మా కఫూరా, మీ ముందు నేను 2 బాటలను పెట్టాను, మరి మీరు కృతజ్ఞులైనా కావచ్చు లేకపోతే కృతజ్ఞులైనా కావచ్చు. అంటే మీరు దైవ మార్గంలో మీరు పయనం చేయొచ్చు, లేదు నా ఇష్టం వచ్చినట్టు నేను జీవితం గడుపుతానని చెప్పేసి మీ మనసుకు నచ్చిన మార్గంలో మీరు పయనం చేయొచ్చు. అయితే ఇక్కడ అడిగేవాడు ఎవరు లేడు. కానీ ఒక్కసారి మన యొక్క శరీరం నుండి మన ఆత్మ బయటకు వెళ్ళిపోయిన తర్వాత సర్వశక్తులన్నీ కూడా దైవం వద్దకు వెళ్ళిపోతాయి. అప్పుడు ప్రతీది కూడా మనం ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, దైవం చెప్తున్నాడు, ఈ యొక్క జీవితము, మీకు ఇవ్వబడిన జీవితం పరీక్ష మాత్రమే. మరి ఆ విద్యార్థి, నేను ప్రశ్న రాయడం మర్చిపోయాను, నాకు మరికొంత సమయం ఇవ్వండి అని చెప్పేసి అడిగినట్టయితే ఆ ఇన్విజిలేటర్ ఒప్పుకోడు. అతనికి ఇవ్వబడిన 2.5 గంటల పాటు మాత్రమే అతనికి ఇవ్వబడినటువంటి సమయం. అదేవిధంగా మనకు లభించినటువంటి ఈ యొక్క 40-50-60 సంవత్సరాల ఈ యొక్క అమానత ఉంది చూసారు, ఒక అప్పగింత ఉంది చూసారు, దీన్ని మనం సరైన విధంగా మనము వినియోగించినట్లయితే ఆ యొక్క శాశ్వతమైనటువంటి పరలోకంలో మనము సక్సెస్ను సాధించగలము. ఈ యొక్క జీవితాన్ని మనము ఇష్టం వచ్చినట్టు గడిపినట్లయితే, మన మనసుకు నచ్చిన విధంగా గడిపినట్లయితే, మరి ఆ యొక్క శాశ్వతమైనటువంటి పరలోకాన్ని మనం కోల్పోవలసి ఉంటుంది. దైవం ఇంకా చెప్తున్నాడు, ఇన్నా అన్జల్నా మా అలల్ అర్జ జీనతల్లహా లీ నబలు వహం అయ్యుహం అహసను అమలా,
మీలో ఎవరైతే మంచి పనులు చేస్తారో పరీక్షించాలని, నేను ఈ భూమిపై ఉన్న వస్తు సామాగ్రి అంతటిని కూడా నేను భూమికి అలంకారంగా చేశాను అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. కాబట్టి అందంగా ఈ యొక్క ఆకర్షణ మాదిరిగా దైవం ఇక్కడ ప్రపంచాన్ని చేయడం జరిగింది. ఈ యొక్క ఆకర్షణలోకి మనం లోనైనట్లయితే పరలోకాన్ని కోల్పోవలసి ఉంటుంది. కాబట్టి కేవలం పరీక్ష నిమిత్తం మాత్రమే ఇక ఇవ్వడం జరిగింది అని చెప్పేసి దైవం ఇక్కడ చెప్తున్నాడు. అల్లది ఖలఖల్ మౌత వల్ హయాత్ లీ యబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా. నేను మీ మధ్య చావు పుట్టుకను ఎందుకు సృష్టించాను అంటే, మీలో మంచి పనులు ఎవరైతే చేస్తారో పరీక్షించానని, చెడ్డ పనులు ఎవరైతే చేస్తారో పరీక్షించానని నేను మీకు జీవితాన్ని ప్రసాదించాను అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ జీవితము మన పరీక్ష నిమిత్తం ఇవ్వబడింది. దైవం అనునిత్యం కూడా మనల్ని పరీక్షిస్తున్నాడు అన్న స్పృహ మనలో కలిగినట్లయితే తప్పనిసరిగా మన జీవితాన్ని మనము ఒక మంచి మార్గంలో నడిపించుకునే అవకాశం మనకు లభిస్తుంది. అయితే సోదరులారా, ఈ ప్రపంచం తాత్కాలికమైనది అని మనం తెలుసుకున్న తర్వాత ఏది శాశ్వతం అని ఆలోచించినట్లయితే తప్పనిసరిగా మనకు పరలోకమే శాశ్వతమైనది అన్న సమాధానం మనకు దొరుకుతుంది. దైవం చెప్తున్నాడు, బల్ తుసిరునల్ హయాత దునియా, మీరు అశాశ్వతమైనటువంటి ఈ ప్రపంచం వెనుక మీరు పరిగెడుతున్నారు. బల్ ఆఖిరతు ఖైరు వ అబఖా, కానీ మీకు ఆ పరలోకం మాత్రం మేలైనది, జాగ్రత్తగా తెలుసుకోండి అని చెప్పేసి దైవం ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఇంకా మతా అద్దున్య ఖలీల్, మీకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క ప్రాపంచిక జీవితము కేవలం కొన్ని దినాల ముచ్చట మాత్రమే. వల్ ఆఖిరతు ఖైరు మనిత్తఖ, మరి ఎవరైతే దైవానికి భయపడతారో, మరి ఎవరైతే పరలోకానికి భయపడతారో, మరి ఎవరైతే ఈ ప్రపంచంలో జీవితానికి సంబంధించి ప్రతి సెకండ్ కూడా నేను దైవం ముందు సమాధానం చెప్పుకోవాలి, ప్రతి పనికి కూడా నేను దైవం ముందు సంజాయిషి ఇచ్చుకోవాలి అని ఎవరైతే భావిస్తారో, మరి అటువంటి వ్యక్తికి పరలోకమే మేలైనది అని చెప్పేసి దైవం ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మనకు దైవం పట్ల సరైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే, మన మరణానంతర జీవితం పట్ల సరైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆ మనిషి ఒక భయభక్తుల మార్గంలో వెళ్ళగలుగుతాడు. మరి దైవం పట్ల కానీ పరలోక జీవితం పట్ల కానీ అతనికి అవగాహన లేకపోయినట్లయితే ఇదే ప్రపంచము, ఇక్కడే జీవితము, ఈ మూడు నాళ్ళ ముచ్చటను ఇక్కడ ఎంజాయ్ చేయాలి, ఇక్కడ మనము ఆనందాన్ని అనుభవించాలి అని ఈ రోజున మనిషి భావించి అనేక రకమైన నేరాలకు పాల్పడుతున్నాడు. మరి తనను తను హింసించుకుంటున్నాడు, తన ద్వారా సమాజాన్ని కూడా కలుషితం చేస్తున్నాడు. కాబట్టి సోదరులారా, దైవం ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మనకు ఇవ్వబడినటువంటి ఈ జీవితము కేవలం తాత్కాలికమైనది, మరి శాశ్వతమైనది ఏది అంటే అది పరలోకము అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఎందుకు మనకు పరలోకం రావాలి? ఈ జీవితం బాగానే ఉంది కదా అంటే, నేను మొట్టమొదటే ఒక ఉదాహరణ మీకు చెప్పాను. మరి మంచి పనులు చేసినటువంటి వ్యక్తికి పుణ్యం, అతనికి ఫలం దక్కాలి అంటే అతనికి లభించినటువంటి 60-70-80 సంవత్సరాల వయసు సరిపోదు. ఇంకా ఎక్కువగా అతనికి ప్రతిఫలం దక్కాలి అంటే మరి శాశ్వతమైనటువంటి ఒక జీవితం కావాలి. అదేవిధంగా మనిషి చూడండి, ఈ రోజున మనిషి ఒక హత్య చేసినా 10 హత్యలు చేసినా ఒకే ఉరిశిక్ష విధిస్తారు. మరి అది ఎక్కడ న్యాయం అవుతుంది? 10 మందిని చంపిన వ్యక్తికి 10 సార్లు ఉరిదీయాలి, కానీ అది సాధ్యం కాదు కదా. అదేవిధంగా మరి అది ఎప్పుడు సాధ్యమవుతుంది? అతని మరణం తర్వాత మరొక జీవితం ఉంటుంది, అక్కడ చావు ఉండదు, అక్కడ శాశ్వతమైనటువంటిది, అక్కడ అనేక రకమైనటువంటి శిక్షలు విధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అంతిమ గ్రంథం దివ్య ఖురాన్లో దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు, మరొక జీవితం మీకు ఎందుకు నేను ఇస్తున్నాను అంటే, ఎవరైతే దైవం విషయంలో విభేదిస్తున్నారో వారు యథార్థతను తెలుసుకోవడానికి. ఇక్కడ దైవం పట్ల అనేకమైనటువంటి అపోహలు మనందరిలో కూడా, దైవం ఒక్కడు అని లేదు, ముగ్గురు అని, 30 మందని, 3 కోట్ల మందని, ఈ రోజున అనేకమైనటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా. మరి నిజమైనటువంటి యథార్థత ఏది, దైవం ఎందరు అని తెలపడానికి, వాస్తవికత తెలియజెప్పడానికి దైవము ఆ రోజున పరలోక జీవితాన్ని ఇస్తాడు మనకి. ఇంకా సత్య తిరస్కారాలు, ఎవరైతే దైవం ఒక్కడు అన్న సత్యాన్ని తిరస్కరిస్తారో, మరి ఆ దైవానికి సాటి సమానం కల్పించి ఈ ప్రపంచంలో తమ ఇష్టం వచ్చిన విధంగా జీవితం గడుపుతారో, తమ యొక్క మనస్సును ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో, అంటే తమ మనస్సును చెప్పిన విధంగా ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో ఈ ప్రపంచంలో, మరి వారు తాము తప్పు చేశాము, తాము అబద్ధం పలికాము అన్న నిజాన్ని తెలుసుకోవడం కోసము పరలోక జీవితం మీ ముందుకు వస్తుందని చెప్పి దైవం చెప్తున్నాడు. ఇంకా ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేశారో, దైవం ఒక్కడే అని విశ్వసించి మరి మంచి పనులు ఎవరైతే చేశారో, తమ జీవితాన్ని ఒక పద్ధతి ప్రకారము వారు మలుచుకున్నారో, దైవ భీతితోటి, పాపభీతితోటి, మరణానంతర జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహనతోటి వారు తమ జీవితాన్ని గడిపారో, మరి అటువంటి వారు తాము చేసినటువంటి మంచి పనులకు పుణ్యాన్ని పొందడానికి, ప్రతిఫలాన్ని పొందడానికి మరొక జీవితం వస్తుంది. మరి ఎవరైతే దైవాన్ని తిరస్కరిస్తారో,
మరి అనేకమైనటువంటి పాపాలు చేస్తూ ఉంటారో, మరి వారు తాము చేసిన పాపాలకు ఫలాన్ని పొందడానికి మరొక జీవితము వారి ముందుకు వస్తుంది అని చెప్పేసి దైవం ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ రోజున మనిషి తప్పులు చేస్తూ ఒక పెద్ద అవగాహన లోపంలో ఉన్నాడు. అదేమిటంటే నేను ఒంటరిగా ఉన్నాను కదా, నన్ను ఎవరు చూడడం లేదు కదా అని చెప్పేసి. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే దైవం అంత్యం గ్రంథం దివ్యకరణాలు చెప్తున్నాడు, ప్రతి మనిషి చుట్టూ 5 మంది దైవదూతలు ఉన్నారు. 5 మంది దైవదూతలు అనుక్షణం కూడా అతని యొక్క కర్మలను పరిశీలిస్తున్నారు. దైవం చెప్తున్నాడు, లహూము అఖిబాతు మింబేని యదేహి వమ ఖల్ఫహిమ్ యహ్ఫజూనహు మిన్ అమ్రిల్లా. ప్రతి మనిషి ముందు వెనుక ఆయన నియమించినటువంటి కావలి వాళ్ళు అంటే దైవదూతులు ఆయన అనుక్షణం కూడా అంటి ఉన్నారు. వారు అల్లాహ్ యొక్క ఆజ్ఞానుసారం అతన్ని కాపాడుతూ ఉంటారు అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. ఇంకా ఇంకొక సందర్భంలో కల్లా బల్ల తుకజ్జిబున బిద్దిన్ వ ఇన్న అలైకుమ్ల హాఫిజీన్. ఇంకా దైవం చెప్తున్నాడు, ప్రతి మనిషి కుడి ఎడమ వైపున 2 లేఖకులు నియమించబడి ఉన్నారు. వారు మనిషి చేసిన ప్రతి పనిని కూడా నమోదు చేస్తున్నారు అని చెప్పేసి. ఇంకొక సందర్భంలో దైవం చెప్తున్నాడు, మరి మేము మానవుని సృష్టించాము, అతని మనసులో మెదిలే ఊహలను సైతం మేము ఎరుగుదాము. నహను అక్రబ ఇలేహి మిన్ హబలిల్ వరీద్, నేను అతని కంట నాళం కంటే కూడా దగ్గరగా ఉన్నాను అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. అతని హృదయ స్పందనను కూడా నేను తెలుసుకుంటున్నాను అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. ఇంకా మా ఎల్ఫజు మిన్ ఖౌలి ఇల్లా లదేహి రఖీబున్ అతీద్. అంతేకాదు, నేను నియమించినటువంటి ఒక దూత అతను పలికే ప్రతి మాటను కూడా నమోదు చేస్తున్నాడు అని చెప్పేసి దైవం చెప్పాడు. కాబట్టి ముందు ప్రతి మనిషి ముందు వెనుక 2 దైవదూతులు ఉన్నారు, అతనిని కాపాడుతున్నారు. ఎందువల్లంటే మనందరికీ కూడా ఒక ప్రధాన శత్రు ఉన్నాడు, అతడే షైతాను. మరి అతను ఛాలెంజ్ చేయడం జరిగింది దైవంతో, ఓ దేవుడా నేను నీ దాసుని నేను మార్గాన్ని తప్పిస్తాను అని చెప్పేసి. కాబట్టి అతను ఆ షైతాను ఫిజికల్గా శారీరకంగా ఎటువంటి హాని చేయకుండా మనిషిని రక్షించడం కోసము దైవము 2 దైవదూతులను పెట్టడం జరిగింది. ఇంకొక 2 దైవదూతులు కుడివైపున ఎడమ వైపున కూర్చుండి అతని ప్రతి మంచి పనిని ప్రతి చెడ్డ పనిని కూడా నమోదు చేస్తున్నారు. మరి ఈ 4 కాకుండా ఇంకొక దైవదూత అతను పలికే ప్రతి మాటను కూడా నమోదు చేయడానికి రెడీగా ఉన్నాడు. ఎందువల్లంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మనిషి పలికే మాట వలనే అతని స్వర్గమైనా అతని నరకమైనా నిర్ణయించబడుతుంది అని చెప్పేసి. మనము ఈ యొక్క దైవం ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ వనరును మనము చాలా దుర్వినియోగపరుస్తుంటాము, అనవసర మాటలు పలుకుతుంటాము, మరి తిడుతూ మనము చెడు మాటలు పలుకుతూ ఈ దైవం ఇచ్చినటువంటి ఈ అప్పగింతను అమానతను మనం దుర్వినియోగం పరుస్తుంటాము. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీ పలుకుల విషయంలో మీ మాటల విషయంలో దైవం ముందు సమాధానం చెప్పుకోవాలి అని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. మీరు మీ 2 దవడల మధ్య ఉన్నటువంటి నాలికను గురించి మీరు గ్యారంటీ ఇచ్చినట్లయితే నేను మీకు స్వర్గాన్ని గ్యారంటీ ఇస్తానని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి మన నాలుక నరం లేని 4 అంటారు. కాబట్టి మన నాలుక మనను స్వర్గానికైనా తీసుకువెళ్తుంది, నరకానికైనా తీసుకువెళ్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము పలికే ప్రతి మాటను కూడా నమోదు చేయడం కోసము ఒక దైవదూత సిద్ధంగా ఉన్నాడు. ప్రతి మనిషి చుట్టూరా 5 మంది దైవదూతలు ఉన్నారు అని చెప్పేసి మనకు ఈ ఖురాన్ యొక్క వాక్యాలను బట్టి మనకు అర్థమవుతుంది. మరి ఇంతమంది దైవదూతల మధ్య మనిషి ఉన్నప్పుడు అతను ఏ విషయంలో తప్పించుకోగలుగుతాడు? కానీ మనిషికి ఈ అవగాహన లేని కారణంగా తాను ఒంటరి అనుకుంటున్నాడు, తాను ఇతరుల విషయంలో చెడ్డ మాటలు పలుకుతున్నాడు, మరి నేరాలకు పాల్పడుతున్నాడు అనుకుంటున్నాడు, ఒంటరిగా నన్ను ఎవడో చూడడం లేదు కదా అని చెప్పేసి. కానీ ప్రతీది కూడా మనిషి యొక్క ప్రతి పలుకు నమోదు చేయబడుతుంది, ప్రతి పని కూడా నమోదు చేయబడుతుంది. ఇంకా దైవం చెప్తున్నాడు మరొక సందర్భంలో, మనిషి చుట్టూరా ఈ 5 మంది దైవదూతలు కాకుండా ప్రళయం రోజున ఏం జరుగుతుందంటే, అల్యౌమ నక్తిహిం అలా అఫ్వాహిహిం వత్తుకల్లిమూన ఐదిహిం వతషదు అర్జులహం బిమా కాను ఎక్సిబూన్. ఆ రోజున అంటే ప్రళయం రోజున మేము అతని నోళ్లను మూయిస్తాము. దైవము మన నోటిని కట్టివేస్తాడు ఆ రోజున, మనిషి పలకలేడు ఏది కూడా. అప్పుడు వారు ఏమి సంపాదించారో వారి కాళ్ళు వారి చేతులు మాకు సాక్ష్యం చెప్తాయి. దైవం చెప్తున్నాడు, ఎందుకంటే ఏమండి దైవానికి తెలీదా, ఆయనకు సాక్ష్యం చెప్పవలసిన అవసరం ఉందా అని అనుకుంటే దైవంకి అవసరం లేదు సోదరులారా. కానీ ఈ రోజున ప్రపంచంలో మనము ప్రజల ముందు ఒక రకమైనటువంటి జీవితం గడుపుతాము, మంచి వ్యక్తిగా గడుపుతాము, నైతికంగా ఉన్నతమైన వ్యక్తిగా గడుపుతాము, నాయకులుగా జీవితం గడుపుతాము. కానీ నా యొక్క మనసులో ఉన్నటువంటి యొక్క కుట్రలు కుతంత్రాలు ఆ దైవానికి తప్పించి మరెవరికి కూడా తెలియదు. మరి నా యొక్క సంకల్పం ఎలాంటిదో
అది నాకు ఆ దైవానికి తప్పించి మరి మూడో కంటికి కూడా తెలియనిది పరిస్థితి ఉంటుంది. సంకల్పం ఎలాంటిది, మన మనస్సు ఎలాంటిది అనేది సర్వ ప్రపంచం ముందు తెలియజెప్తాడు దైవం. దానికోసమే ఆ రోజున మన కాళ్ళు మన చేతులు మనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తాయి. అంతేకాకుండా మరొక సందర్భంలో దైవం చెప్తున్నాడు, ఆ రోజున మేము అతని చెవులను అతని కళ్ళను అతని శరీర చర్మాన్ని ఆజ్ఞాపిస్తాము, అవన్నీ కూడా అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాయి. చూడండి, మన కాళ్ళు మన చేతులు మన కళ్ళు మన చెవులు మన శరీర చర్మము, ఇది మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం అంటే అది ఎంత భయానక పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఆ రోజున మనిషి అంటాడు, నా శరీరంలో ఒక భాగానమే నువ్వు, నా చేయివి, నీకు ఏదైనా దెబ్బ తగిలితే లేదా ఏదైనా జబ్బు పడితే నేను మందులు వేసి నేను డాక్టర్కి తీసుకువెళ్ళి ఎంతో ఇదిగా చూశానే, ఎంతో బాగుపరచడానికి బాగు చేయించడం కోసం నేను ఎంతో ప్రయత్నం చేశానే, ఈ రోజున నాకు ఎందుకు నువ్వు వ్యతిరేకంగా సాక్ష్యం పెరుగుతున్నావు అని అతను ప్రశ్నించినప్పుడు ఆ కాళ్ళు చేతులు ఆ శరీర చర్మము అతని కళ్ళు అతని చెవులు పలుగుతాయి. ఏమని పలుగుతాయంటే, ఓ మనిషి, ప్రపంచంలో నువ్వు ఒంటరిగా నేరం చేస్తున్నప్పుడు మేమందరం కూడా ఉన్నాము, నీకు అది సాక్ష్యం, మేము గమనిస్తున్నాము నిన్ను అన్న విషయం నీకు తెలియకుండా పోయింది. నీవు మరుపునకు గురయ్యావు ఈ విషయంలో. మరి నువ్వు అనుకున్నావు దైవము నన్ను చూడడం లేదు కదా అనుకున్నావు, కానీ దైవం పట్ల నీకు ఉన్నటువంటి అవగాహన ఈ రోజున నీకు నిన్ను నరకానికి తీసుకుని వెళ్తుంది అని చెప్పేసి చెప్పడం అవి చెప్తాయి. మీరు ఏ విధంగా పలుకుతున్నారు అంటే, ప్రతిదానికి మాటలను ప్రసాదించినటువంటి దైవము ఈ రోజున మాకు పలికే శక్తిని ప్రసాదించాడు అని చెప్పేసి ఆ రోజున సర్వ ప్రపంచం ముందు, ప్రపంచంలో మనం మంచి పేరు ప్రకాశం సంపాదించుకున్నాము, మన మరణం తర్వాత మనకు విగ్రహాలు కడతారు, మన ఫోటోలకు దండలు వేస్తారు, మనల్ని పొగుడుతుంటారు, ఎంత మంచి వ్యక్తి అంత మంచి వ్యక్తి అని చెప్పేసి. కానీ మన మనసులో ఉండే ఆ యొక్క సంకల్పము ఏది అనేది, అది మంచిదా చెడ్డదా అనేది దైవానికి మనకు తప్పించి మూడో కంటికి తెలియదు. మరి ఆ రోజున సర్వ ప్రపంచం ముందు మన అందరి ప్రజల ముందు మన లోగొట్టును దైవము బట్టబయలు చేస్తాడు. మన సంకల్పం ఎలాంటిది, మంచిదా చెడ్డదా అనేది ఆ రోజున ప్రపంచం ముందు పెట్టినప్పుడు వారందరూ కూడా నివ్వరబోతారు. ఇతని నిజమైన ఉద్దేశం ఇలాంటిదా, ప్రపంచంలో ఉన్నప్పుడు మేము ఆ విధంగా భావించామే తన గురించి, ఇతను ఇలాంటి వాడా అని చెప్పేసి ఆ రోజున సర్వ ప్రపంచం ముందు అవమానపరుస్తాడు దైవం. కాబట్టి సోదరులారా, మనము ఎంత మాత్రం కూడా ఒంటరిమే కాము, చుట్టూ మనకు 5 మంది దైవదూతలు ఉన్నారు, మన ప్రతి పని కూడా నమోదు చేస్తున్నప్పుడు చేయబడుతున్నప్పుడు మనం తప్పించుకునే అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. కాబట్టి నేను దైవానికి ప్రార్థిస్తున్నాను, మనము అనుక్షణం కూడా దైవం మనల్ని చూస్తున్నాడు, ఆయన దూతలు ప్రతీది కూడా నమోదు చేస్తున్నారు అన్న స్పృహతోటి మనము మన జీవితాన్ని గడిపే భాగ్యాన్ని దైవం మనకు ప్రసాదించుగాక. అదేవిధంగా మన మరణం తర్వాత వచ్చే జీవితంలో మనము ఒక మంచి విశ్వాస అనేటువంటి జీవితాన్ని ఇక్కడ మనము గడిపి దైవం ముందు మనము మన చేసే ప్రతి పనిని కూడా మంచి విధంగా మనము సంజయిషి చెప్పుకునే శక్తిని ఆ సామర్థ్యాలను దైవం మీకు నాకు మనందరికీ కూడా ప్రసాదించుగాక. వాఖిరుదామాన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్.